వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాగ్రత్తగా ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ వెళ్తున్నామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికే 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కన్ఫర్మ్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని సంస్థల పెట్టుబడులు చర్చల దశలో ఉన్నాయి అని అంటున్నారు. రిలయన్స్, టీసీఎస్ ఇంకా అనేక సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి. అంటే అభివృద్ధి దిశగా ఏపీ దూసుకుపోతోంది అనేది వారి ఉద్దేశం. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అక్కడ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని, అసలు సూపర్ సిక్స్ అమల్లోనే ఫెయిల్ అయ్యారు అంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధి తమ హయాంలోనే ఎక్కువ ఉందని, ఏమీ రాకుండానే అన్నీ వచ్చేసినట్లుగా ప్రచారం చేసుకోవడమే వాళ్ళ నైజం అంటూ ఆయన విమర్శ. మరి ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి పాలనలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందా, దూసుకుపోతోందా, ఏం జరుగుతోంది? లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్నీ వాళ్ళు అబద్ధాలే చెప్తున్నారా, ప్రజలకి నిజాలే చెప్పడం లేదా? ఇదే ఇవాళ డిబేట్ అంశం. డిబేట్లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, అలాగే టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, ప్రముఖ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు, అలాగే డాక్టర్ జయరామ్ గారు. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే అసలు ఈ కూటమి ప్రభుత్వం అన్నీ అబద్ధాలే, అసెంబ్లీ నడిపించేది కూడా కేవలం అబద్ధాలతోటే, ప్రజలకి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారంటే కూటమి దగ్గర నిజం అనేది లేదు అన్నది వారి స్టేట్మెంట్, ఒప్పుకుంటారా? ముందుగా బీఆర్కే వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న విషయాన్నే ఆయన మళ్ళీ చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రజలందరూ ఈ మాట అనుకుంటున్నారు అంటే, 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తారని 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చామని, 20,000 కంపెనీలు వచ్చినాయని, 20 విజన్ 2020 అని, దాదాపుగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి, అనేక ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పేసి, అమరావతికి ఒలింపిక్స్ తెస్తామని చెప్పేసి, బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పేసి చెప్పారు. తీరా అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేకపోయారు, కనీసం వాళ్ళకి ఇస్తామన్న కౌలు వాళ్ళకి ఇవ్వలేకపోయారు, దుర్గగుడి బ్రిడ్జి కట్టలేకపోయారు. ఇవన్నీ చెప్పుకుంటూ అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నమ్ముతారు అనేది వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఒక మనిషి అబద్ధం ఒకసారి చెబితే నమ్ముతారు, రెండుసార్లు చెబితే నమ్ముతారు, జీవితాంతం అబద్ధాలు చెబితే నమ్ముతారని భ్రమలో డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఉన్నారనేది మా ఉద్దేశం. దయచేసి సామాన్య ప్రజల్ని మా మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా దయచేసి నిజం చెప్పి పరిపాలించమని చెప్పేసి నేను వేడుకుంటున్నాను మీ ద్వారా. రైట్. బాలగురుస్వామి గారు, బాలగురుస్వామి గారు, ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే. సో ఈరోజు ఇద్దరు ప్రెస్ మీట్లు చూసాం, అంటే శాసనసభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మనం వెళ్తున్నాము, మనకున్నటువంటి పరిమితులు కానీ లేదంటే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, గత 5 ఏళ్లలో ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణ దశగా తీసుకువెళ్తున్నాం అంటూ వాళ్ళంటే, అసలు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, మేమే మొత్తం అంతా అభివృద్ధి చేసాం, వీళ్ళన్ని అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు చేసేదేం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి, వాస్తవం ఏదంటారు? ప్యానల్లో ఉన్న మిగిలినటువంటి మిత్రులకి, ప్రేక్షకులకి మీకు అభివందనాలు. ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. 5.5 మాసాలు గడిచిపోయాయి ఎన్నికలు జరిగి. అవును. బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రతిపక్ష నాయకుడు అక్కడ హోదా ఉన్నదా లేదా అనేది పక్కన పెట్టి, ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేత 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన సభలోకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి
చర్చలో భాగస్వామి అయి ఇవే మాటలు బయట చెప్పిన మాటలే అక్కడ చెబితే అక్కడ చర్చ జరిగేది. వాస్తవ అవాస్తవాలేంటో చట్టసభలోనే చర్చ జరగాలి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు వైఫల్యం చెందింది, ప్రజల చేత ఎందుకు తీర్పు పొందలేకపోయింది అనేది ప్రజలకు ప్రజల అంచనాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు జరిగాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, 5.5 మాసాలు గడిచాయి, బడ్జెట్టే పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఆర్థికంగా ఉన్నది అని నేటి ప్రభుత్వం చెప్పి 5.5 నెలల తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టి చర్చ జరుగుతున్న పూర్వరంగంలో సభకు వెళ్లకుండా బయట ఎన్ని మాట్లాడినా వాటికి విలువ తక్కువ అనేది నా అభిప్రాయం. ఓకే, ఈరోజు నిన్ననే సాగునీటి ప్రాజెక్టుల పైన చర్చ జరిగింది. ఏముంది, కూటమి పార్టీలే పాల్గొన్నాయి కదా అని అనవచ్చు. మరి దానికి అవకాశం కల్పించింది ఎవరు? కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు మాత్రమే మాట్లాడడం, మంత్రులు సమాధానం చెప్పడం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం జరిగిపోయింది. అదే వైఎస్ఆర్సీపీ ఒకే ప్రతిపక్షం ఉండేది అక్కడ, ఆ పార్టీ కూడా పోయి ఉంటే అక్కడ నిజానిజాలు మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఈరోజు పోలవరం పైన మాట్లాడారు, పోలవరాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది గత ప్రభుత్వం అని ఈనాటి ప్రభుత్వం పెద్దలు మాట్లాడారు. కాదు అని చెప్పినటువంటి చెప్పడానికి అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు అనేది ప్రజల ప్రశ్న. ఓకే, అలాగే ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి, 85,000 కోట్ల రూపాయలు వచ్చాయి, ప్రతిపాదనలు MOU రూపంలో సంతకాలు జరిగాయి. సరే, నాకున్న అభిప్రాయాలు నాకున్నాయనుకోండి, ఇలాంటి MOUలు 10-15% కూడా అమలు కాదు. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్నటువంటి MOUలు కానీ, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుదుర్చుకున్న MOUల్లో కానీ 10-15% కూడా రియలైజ్ కాలేదు, పెట్టుబడులు రాలేదు. వాటికి ఉన్నటువంటి పరిమితులు వాళ్ళకున్నాయి. గుజరాత్లో MOU చేసుకున్నా అంతే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఈ కార్పొరేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటాయి, రాయితీలు పొందుతాయి, ప్రయోజనాలు పొందుతాయి, తీరా క్షేత్రస్థాయిలో పెట్టుబడులు పెట్టేటప్పటికి 10-15% మించి పెట్టరు. అవును, అందువల్ల ఈరోజు హైప్ సృష్టించడానికే చెబుతున్నారే అని అనుకుందాం. గత ప్రభుత్వ కాలంలో పరిశ్రమలు పారిపోయినాయి, అమర రాజా లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయినాయి, లోలా కంపెనీ ఇవన్నీ కూడా చెప్పినటువంటివి రాలేదు అనేటువంటి విమర్శ గత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఈ ప్రభుత్వం మేము పెట్టుబడులను ఆకర్షించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని చెబుతున్నారు. కొత్త పరిశ్రమ ఇప్పటికి వచ్చింది ఏమీ లేదు, అది వేరే విషయం. 5.5 మాసాల్లోనే వచ్చేస్తుంది, ఉద్యోగాలు ఇచ్చేస్తుందని ఎవడన్నా భ్రమపడితే అది నాలాంటి వాడు భ్రమపడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక వాతావరణంలో మార్పు అయితే వచ్చింది, పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి అది అమరావతి మళ్ళా గాడిలో పడడం కానీ, ఎందుకంటే అక్కడ కంప చెట్లు తొలగించి నిర్మాణ పనులకు చర్యలు ఉపక్రమించడం, అవును, పథకాలు రూపొందించుకోవడం, కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకునే కావచ్చు ఆ ఏర్పాటు చేయడం, పోలవరానికి 12,000 కోట్ల పైచులకు ముందస్తుగానే నిధులు విడుదల చేయడానికి ఈ సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు రావడం, పోలవరం పైన అంతర్జాతీయ నిపుణుల కమిటీలు వచ్చి అధ్యయనం చేసి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తూ ఉండడం, ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు వాతావరణాన్ని సృష్టించినటువంటి మాట వాస్తవం. అవును, అలా అని ఇదిగో వచ్చేసే 100,000 కోట్లు, 50,000 కోట్లు, 60,000 కోట్లు అని రోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో రాయించుకోవడం వల్ల, ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అలా అని ఇప్పుడే అవి రావు అని కొట్టిపారేయడానికి వీల్లేదు. జరిగింది 5 నెలలే కదా, ఇప్పుడే కదా టేకాఫ్ అవుతున్నది. కొద్ది రోజులు ఆశావహంతో ఉండాలి, దురాశ అవసరం లేదు, కానీ ఆశావహంతో మనం ఉండాలి, సానుకూల ఆలోచనలతో ఉండాలి అనేదే నా అభిప్రాయం. రైట్,
మనతో బాలగురుస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. బాలగురుస్వామి గారు నమస్కారం. అంటే ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఓపెనింగ్ కామెంట్స్లో మాట్లాడుతూ మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే గతంలో 2014-19 కూడా మీరే ఉన్నారు, అప్పుడు కూడా అబద్ధాలే చెప్పారు, అమరావతి మొత్తం అయిపోతుందని ఇంకోటని చెప్పారు, పోలవరం కూడా చెప్పారు అని అయిపోతాయని, ఏది కాలేదు, మేము వచ్చి చేస్తామంటే మా మీద బురద జల్లారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు కూడా సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా పూర్తిగా బడ్జెట్ ఏమో డొలతనంగా పెట్టి అప్పుల మీద అసత్య ప్రసారాలు చేసి ఈరోజు కూడా అభివృద్ధి మాతోటే సాధ్యం అంటూ మీరు అబద్ధాలు చెప్పడం తప్పితే ఏమీ లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే చెప్పారు, 17 మెడికల్ కాలేజీలు నాశనం చేసేశారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎంఎస్ఎంఈ రంగంలో మేము ఇచ్చినంత కూడా ఏం చేయలేదు, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు పూర్తిగా రద్దు చేసేశారు, 266,000 మందికి ఉపాధి లేకుండా చేశారు అన్నటువంటి ఆరోపణలు చేశారు. సో మీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాత్రమే చెప్తోందా? మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు, ఆయనకి కొత్తగా పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి, బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అని చెప్పి, దానికి మీరే ఉంటారు. థ్యాంక్ యూ పవన్ గారు. మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేనేం చెప్తానంటే, నాకు పవర్ కట్ అవ్వడం వల్ల వెంకటేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడారో నేను వినలేదు. అయితే మీరు చెప్పారు, అసలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బయట కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో మాట్లాడి బురజల్లడం అనేది వీళ్ళకి, వీళ్ళ పార్టీకి అది అలవాటు, పరిపాటిగా మారిపోయింది. వీళ్ళు ఎందుకనంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 23 సీట్లు ఉన్నాయి, ఇంకా 4-5 పోతే ప్రతిపక్షం కూడా పోతుంది, అది కూడా లేకుండా ఊడిపోతుంది అని చెప్పి ఆ రోజు వ్యంగ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలో. మొన్న ఏం చెప్తున్నాడు, ఉన్నది 2 కూటములు అధికార కూటమి ఒకటి, ప్రతిపక్ష కూటమి ఒకటి, ప్రతిపక్షంలో ఏ పార్టీ లేదు కదా, మేమే కదా ఉన్నాము, ప్రతిపక్షంగా గుర్తించాలి, ప్రతిపక్ష పార్టీ మాకు ఇవ్వాలి అని చెప్పి బయట కూర్చొని మాట్లాడుతున్నాడు. నీకు ప్రతిపక్షం ఇవ్వాలా, ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలనేది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఉండే జనాలందరూ డిసైడ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏదైతే నిర్ణయించి తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకి కట్టుబడకుండా ఆ తీర్పును తుంగలో తొక్కి వ్యతిరేకించి మాట్లాడుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యంలో జనాలు ఓట్లేసి నీకు 11 సీట్లే పరిమితం చేశారు, నీకు ప్రతిపక్షం లేకుండా జనాలు చేశారు. మీరు దానికైనా కూడా గుర్తించి ఈసారైనా ప్రతిపక్షంలోకి రావాలి, నెక్స్ట్ జరిగినప్పుడైనా ఎలక్షన్స్ లో ఈసారి మాకు 20 సీట్లన్నా వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలని దానికోసం కూడా మీరు పనిచేయడం లేదు. మీరు ఈరోజు ఏదో ప్రతిపక్ష నేత కేబినెట్ హోదా ర్యాంకు ఉంటది కాబట్టి దానికోసం నువ్వు ఆశపడి మాట్లాడుతున్నావు తప్పితే, రాష్ట్ర జనాభా కోసం, రాష్ట్ర కోసం నీకు సిద్ధ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలోకి వచ్చి ఆన్ రికార్డుగా మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా కూడా బయట మాట్లాడితే అవి పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలుగా ఉంటాయి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మీరు టైం తీసుకోండి. మీరు అసెంబ్లీలో ఈ రాష్ట్రం గురించి కావచ్చు, ఈ రాష్ట్ర జనాభా గురించి కావచ్చు, లేదో మేమేదో సూపర్ సిక్స్ చేయడం లేదని చెప్పి మాట్లాడుతున్నావు. మేము అధికారంలోకి రావడంతో చెప్పిన మాట ప్రకారం గడిచిన 2 నెలలకు కూడా మేము కలిపి ఇవ్వడం జరిగింది పెన్షన్ పెంచి, ఆ తర్వాత 100 రోజుల లోపలే అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మన దీపావళికి గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ సిక్స్ లో ఆ విధంగా మేము పనిచేస్తుంటే వీళ్ళకి కళ్ళున్నాయా, మతిపోయిందా, కళ్ళు లేని కబోదిల్లాగా ఉన్నారా, లేదంటే వీళ్ళకి మైండ్ దొబ్బిందా, లేదంటే వీళ్ళని తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఓకే, అంటే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుందని చెప్పి ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఆలోచన, రాష్ట్రం గురించి కావచ్చు, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కావచ్చు, వీళ్ళకి ఆలోచన లేకుండా ఉన్నారు. ఎస్, పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నాను. 74% పూర్తి చేసిన పోలవరాన్ని కొరో 26% కూడా కట్టకుండా రాష్ట్రాన్ని అధోగతి చేసిన పార్టీ ఈ వైసీపీ పార్టీ. అందుకే మీకు 11 సీట్లు ఈ రాష్ట్ర జనాభా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల గురించి మీరా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి మాట చెప్పి మనవ తిప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిన్ను. అందుకే ఈరోజు రాష్ట్ర జనాభా అందరూ 11 సీట్లకే పెట్టారు. మీరు మళ్ళా మేమేదో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు మాట్లాడటం అనేది అది ఎంత వ్యంగ్యంగా ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఈరోజు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారు.
మీరు వచ్చిన తర్వాత పరిశ్రమలు అన్ని ఎన్ని అల్లో రామచంద్ర అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. మీరు గడిచిన 5 సంవత్సరాలు ఏమి పొడిచారు, ఏమి పీకారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీఆర్కే న్యూ ఛానల్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా వీళ్ళు ఉపయోగించుకోలేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ గత ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళ వల్ల బాబు గారి గురించి కామెంట్ చేయడం, ఆయన ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే సత్తా దమ్ము ధైర్యం నీకు లేదా? మీ పార్టీ వాళ్ళు ఏదో పులివెందులు పులి 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 అని చెప్పి చెప్తుంటారు కదా, నువ్వు నిజంగా పులివెందులు పులివైతే అసెంబ్లీకి రా నాయన. రైట్, ఒక్క నిమిషం వెంకటే, మన బాలగురు స్వామి గారు ఒక్క సెకండ్ రండి. ఎందుకంటే మా పార్టీ ఏదైనా తప్పులు చేస్తే మా పార్టీ చెప్పిన మాట ప్రకారం నడుస్తకపోతే, మా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసుంటే మీరు అసెంబ్లీకి రాండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఆన్ రికార్డు గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు అవి ఆన్ రికార్డు గా ఈ భూమి మీద మీరు లేనప్పుడు కూడా ఆన్ రికార్డు గా అసెంబ్లీలో ఉంటాయి. ఒక్కసారి మాట్లాడితే తర్వాత అయినా కూడా ప్రతిపక్షం ఒక్క సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. మీరు చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఏ అంటే ఈ మధ్య చూస్తున్నాం ఏ టాపిక్ తీసుకున్నా, ఇప్పుడు అభివృద్ధి గురించి, ఈ రోజు మొన్నేమో ఫైనాన్స్ గురించి, దానికి ముందేమో అప్పులకు సంబంధించి, అంతకుముందు హెల్త్కి సంబంధించి, ఎటువంటి టాపిక్ తీసుకున్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటిది కానీ లేదు. ఎవరు అడిగినా ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అసెంబ్లీలోకి ఎందుకు అడుగు పెట్టడం లేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఇవి ప్రశ్నించడం లేదు, కేవలం మీడియా సమావేశాల్లో మాత్రమే ఇవి మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఎందుకని ఆయన ధైర్యం చేయట్లేదు, 11 మంది బలం ఆయనకుంది, ఆ బలాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు అన్నటువంటి ప్రశ్నకే ఏ చర్చ అయినా సరే లీడ్ అవుతుంది. దానికి ఏంటి సొల్యూషన్, ఏంటి మీ పార్టీ తరఫు నుంచి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే స్టీల్ ప్లాంట్ అమ్మేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అమ్మేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని 3 లక్షల పెన్షన్లు రద్దు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే వరద బాధితుల సహాయార్థంలో అవినీతి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని చెప్పేసి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని 14 లక్షల అప్పుని 6 లక్షల అప్పు అని చెప్తున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని చెప్పేసి ఈ ఆడబిడ్డల మీద మానభంగాలు దాడులు అరికట్టలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ దాడుల్ని ఆపలేకపోతున్నారా? నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష పార్టీగా ఆయన ఇష్టానుసారం ఆయన అసెంబ్లీలోకి రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అయ్యా, పరిపాలించండి అయ్యా. మీరు మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నిస్తేనే సమాధానం చెప్తాం, మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితేనే మేము పరిపాలిస్తాం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని దమనకాండ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాం, ఈ రాష్ట్రంలో హత్యలాగో, ఈ రాష్ట్రంలో మానభంగాలాగో, ఈ రాష్ట్రంలో దోపిడీ లాగో, ఈ రాష్ట్రంలో అవినీతి ఆగదు అని చెప్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ఎందుకు రాలేదనే విషయానికి వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో 67 సీట్లు వచ్చి 14లో మేము అసెంబ్లీలోకి వస్తే మా మైకులు కట్ చేశారు, మాకు సమయం ఇవ్వలేదు, మేము చివరికి అసెంబ్లీ నుంచి మాకు సమయం ఇవ్వట్లేదు, మా మైకులు తీసేశారని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళి గెలిచాం. మేము అసెంబ్లీలోకి వెళితే మీరు సరైన సమయం ఇవ్వాలని తెలిసి ఎందుకు సమయం ఇవ్వలేదని మేము ఎందుకు అనుకుంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చెత్త ముఖ్యమంత్రి, చెత్త నాకో, చెత్త ప్రభుత్వం అని చెప్పి దుర్భాషలాడి నోరు పారేసుకున్న వ్యక్తి ఈ రోజు సభాపతిగా ఉన్నారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సామాజిక వర్గాన్ని, ఒక పార్టీని మొత్తాన్ని దుర్భాషలాడి నాకో కులాన్ని అందరినీ దూషించిన వ్యక్తి డిప్యూటీ సభాపతిగా ఉన్నారు. అట్లానే నా కో అనే భాషతోటి దుర్భాషలాడి చెప్పుతో కొడతా, రోడ్ల మట పరిగెత్తిస్తా అని చెప్పి దుర్భాషలాడి నోరు పారేసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అరే ఒరే వాడు వీడు అని మాట్లాడి నా కో అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అక్కడ సీఎం గా ఉన్నారు.
నీ అబ్బ నీ అమ్మ నాకో అని మాట్లాడిన ఆ వ్యక్తి అక్కడ అసెంబ్లీలో మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఉండగా ఆ వీళ్ళు వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో ఎవరో ఏదో తప్పులు మాట్లాడారని అరెస్ట్ చేస్తూ ఉండగా, ఇప్పుడు అసెంబ్లీలోకి మైక్ ఇవ్వరని గత చరిత్ర చెబుతుండగా, మేము అక్కడికి వచ్చి ప్రజలకి మా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి అసెంబ్లీ సమావేశంలో ప్రతి 3 రోజులకు ఒకసారి మేము సామాజిక మాధ్యమాల ద్వారా అసెంబ్లీలో ఏం జరిగింది ఆ జరిగిన దానికి మా వంతు వివరణ మేము ఇస్తూ ఉన్నాం, మా మేము ఒక ప్రస్తావించుకున్నాం, ఆ పందాలో మేము వెళ్తున్నాం. రైట్, ఒక్క సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఒక్క నిమిషం, దీనికి మళ్ళీ భాగవస్వామి గారిని చెప్పమనాలి. ఇప్పుడు వారు చెప్పినటువంటివి అంటే డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణరాజు, స్పీకర్గా అయ్యన పాత్రుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ వారు చెప్పినటువంటి పదజాలాన్ని వాడారు కాబట్టి, అక్కడ మాకు మైక్ ఇవ్వరు కాబట్టి, అలాంటి వాళ్ళందరూ ఆ సభలో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళట్లేదు, అందుకే మీడియాలోను సోషల్ మీడియాలోను నేను సమాధానం చెప్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని ఆయన చెప్పారు. బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తారా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది ఎలా ఉందంటే, వడ్డించమ్మా మంగమ్మ అంటే వంగలేనమ్మా మంగళవారం అన్నదంట. అంటే వీళ్ళకి వచ్చి మాట్లాడని చేతకాక మా ప్రభుత్వం ఏదో మాట్లాడింది ఏదో చేస్తుందని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఆ అవినీతి గురించి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి. మొన్న వరదల వల్ల మేము అవినీతి చేసామన్నారు కదా, ఆ అవినీతి గురించి పలానా చోట పలానా అవినీతి చేశారని చెప్పి వచ్చి మాట్లాడొచ్చు కదా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెట్టి మాట్లాడుతున్నారే వెంకటేశ్వర రెడ్డి గారు. సోషల్ మీడియాలో భావస్వేచ్ఛ కోసం చిన్న పోస్టు పెట్టినా కూడా మీరు ఆ రోజు చేసింది ఏంది, మా వాళ్ళని తీసుకెళ్ళి పూజ చేశారా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి? ఏం చేశారు మీరు? మేము ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని మేము ఎవరిని అరెస్ట్ చేయడం లేదు, వ్యక్తిగత దూషణలకి దిగిన వాళ్ళని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, అది గుర్తు పెట్టుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు ఇంకేదో త్రిబులార్ గురించి, అయ్యన్న పాత్రుడి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్తుంది ఎట్టుందంటే మీ వాళ్ళందరికి కూడా పాపం వాళ్ళని చూసి సుస్సు పోసుకున్నట్టు ఉంది, తప్పితే మీరు మాట్లాడే మాటలు వేరే ఏం లేవు. అంటే మీ కొడాలి నారని మాట్లాడిన మాటల కన్నా ఎక్కువ, లేదంటే మీ అనిల్ కుమార్ రెడ్డి మాటలు అనిల్ కుమార్ మాట్లాడిన మాటల కన్నా ఎక్కువ మాట్లాడారా? మీ రోజమ్మ మాట్లాడిన దానికన్నా ఎక్కువ మాట్లాడారా? అసలు మీ వాళ్ళు మాట్లాడిన దానితో పోలిస్తే మా వాళ్ళు ఏమి మాట్లాడారనేది ఈ జనాలు. మేము నిజంగా మిమ్మల్ని కానీ తిట్టుంటే మాకెందుకు అధికారం ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలు? వెంకటేశ్వర రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎందుకనంటే మీకు చేత కాదు అని ఒప్పుకోండి. జనాలు పాపం వీళ్ళకి చేత కాదని చెప్పేసి వాళ్ళ నిర్ణయం వాళ్ళు మళ్ళా తీసుకుంటారు. 2014 నుంచి 2019 దాకా మైకులు ఇవ్వలేదు, మాకు టైం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. మీరు 67 మంది ఉండి మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు. 23 మందిలో మీరు 4 లాగేసుకున్నా కూడా వన్ మ్యాన్ ఆర్మీగా అయినా సరే వచ్చి కూర్చుంటాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చుంటే మీరు సమాధానం చెప్పలేక, మాట్లాడలేక, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మీ ఇష్టానుసారం క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి ఇంట్లో ఉన్న మహిళల మీద మాట్లాడితే అసెంబ్లీకి రానని శపథం చేశారు. కానీ మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకనంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఈ రాష్ట్ర జనాభా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇది మర్చిపోయారు మీరు. 11 మంది ఉన్నారని చెప్పి అసెంబ్లీకి వస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పేసి రాష్ట్ర జనాభా ఆగ్రహించరా? రాష్ట్ర జనాభా ఆలోచించరా? ఈ రాష్ట్రంలో మేధావులందరూ ఏం మాట్లాడతారు? వాళ్ళు తక్కువ మంది సభ్యులు ఉన్నారని చెప్పి మీ ఇష్ట ప్రకారం చేస్తారని చెప్పేసి మమ్మల్ని, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? ఇవన్నీ జనాలు గ్రహించరా? అంటే కనీసం వీళ్ళ ఆలోచన కామన్ సెన్స్ లేకుండా వీళ్ళంటే ఏదో ఒకటి, వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడంలో వీళ్ళు సిద్ధహస్తులు. వీళ్ళు చేసిన తప్పుల్ని కనపడకుండా చేసుకునే దానికి ఏదో ఒకటి మాట్లాడటంలో వీళ్ళు నేర్పరితనం బాగా ఉంది ఈ వైసీపీ అండ్ బ్యాచ్ కి. అంతకు తప్పిస్తే ఏమి త్రిబులార్ ఉంటే మీరు రండి, వచ్చి మీరు ఏం మాట్లాడాలనేది ఆన్ రికార్డ్ గా మాట్లాడండి. అయ్యన్న పాత్రుడి గారు ఉంటేవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనేమి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనేమి, మీరు లాజికల్ గా పాయింట్ మీద మీరు నిలబడి మాట్లాడండి. మా ప్రభుత్వం ఏ తప్పులు చేసినా కూడా ప్రశ్నించండి. ఈ రాష్ట్ర జనాభా అందరూ కూడా గ్రహిస్తారు మీరేం మాట్లాడుతున్నారని.
అవన్నీ వదిలేసి మీరు మాట్లాడాల్సిన కాడ మాట్లాడాలి, మాట్లాడాల్సిన దగ్గర మీరు వచ్చి ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించాల్సిన దగ్గర వచ్చి ప్రశ్నించకుండా మేము ఎక్కడో కూర్చున్నాము, మీరు సమాధానాలు చెప్పండి, మేము ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడాము, మీరు సమాధానాలు చెప్పండి అనేది అది ఈ రాష్ట్ర జనాభా అందరూ చూస్తున్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీరు మీ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. అందువల్ల ఎందుకనంటే మీరు నెక్స్ట్ టైం అయినా ప్రతిపక్షానికి వచ్చేదానికి ఏదన్నా కొంచెమైనా ట్రై చేయండి. ఈ రాష్ట్ర జనాభా ఏ విధంగా ఉన్నారు, మళ్ళా మీరు కోలుకోవాలి, ప్రతిపక్షంలో ఉండాలంటే కొన్ని సీట్లైనా మీకు రావాలి. కాబట్టి రాష్ట్రం గురించి, రాష్ట్ర జనాభా గురించి ఇప్పటికైనా మీరు వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. ఎస్, మేము కానీ ఏదైనా తప్పులు చేస్తే దానికి మూల్యం చెల్లించుకుంటాం. ఎవరు తప్పులు చేసినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇది మాత్రం పవన్ గారు గుర్తుపెట్టుకోండి. బాలగురుస్వామి గారు వైసీపీ వాళ్ళు కాదు, ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ఈ రోజు అవకాశం ఉందని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పార్టీ బంగాళ ఖాతంలో కలిసిపోయింది. బాలగురుస్వామి గారు చూస్తాం, ఎందుకంటే బాలగురుస్వామి గారు ఒక్క సెకండ్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పి నేను మళ్ళా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క సెకండ్ బాలగురుస్వామి గారు. ఎస్, ఇప్పుడు ఇందాక మీరు అన్నటువంటి పాయింట్ ఇది మొత్తం అన్ని రాజకీయ పార్టీలకే కాదు, మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరికైనా సరే యాప్ట్ అయ్యేటువంటి మాట. ఎందుకంటే నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టే అంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మేబీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఈ మాట ఖచ్చితంగా చెప్పొచ్చు, అవును మనం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మనల్ని తిడితే ప్రజలందరూ మనవైపే ఉంటారు కదా, మీడియా మనవైపే ఉంటుంది కదా, మేధావులు మనవైపే ఉంటారు కదా, మన తప్పు లేనప్పుడు అన్నటువంటి ఒక లాజిక్ని మర్చిపోతున్నారేమో అని. లక్ష్మీనారాయణ గారు, సో ఇద్దరు ప్రతినిధులు మాట్లాడుకున్నారంతా అయిపోయింది. అయితే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రెండు పాయింట్స్ మెన్షన్ చేశారు. నేను అందులో సోషల్ మీడియా అరెస్ట్లకు సంబంధించి కానీ లేదంటే అమరావతిలో వాళ్ళు ఏం మాట్లాడారు నేను దీని జోలికి వెళ్ళట్లేదు. స్టార్టింగ్ కామెంట్లో ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానందుకే స్టీల్ ప్లాంట్ని అమ్మేశారా అన్నటువంటి మాట ఆయన ఉపయోగించడం జరిగింది. సో స్టీల్ ప్లాంట్ నిజంగానే అమ్మేశారా ఈ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం? అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెయిల్లో దాన్ని విలీనం చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ మన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం దానికి ఇంకాస్త అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. సో ప్రతిపాదన కూడా వెళ్ళింది, మరి దానికి ఏం చేస్తారనేది ఇంకా తెలియదు. బట్ అమ్మేశారు అన్నటువంటి మాట వచ్చింది, అది నిజమా అబద్ధమా? వారు ఆ మాట నిజంగానే అమ్మకం జరిగిపోయిందని నమ్మి ఆ వ్యాఖ్య చేశారా, ఏదో అలా చెప్పాలి కాబట్టి విమర్శ చేయాలి కాబట్టి అన్నారో నాకు తెలియదు. విశాఖ ఉక్కు కర్మాగారం ఇవాళ యథాతథంగా ఉన్నది, ప్రభుత్వ రంగంలో ఉన్నది. ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది కొన్ని సంవత్సరాల క్రితం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు. ఆ విధానం కేంద్ర ప్రభుత్వం మార్చుకోలేదు. కార్మికులు ఆనాటి నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని 33 మందిని బలిదానం చేసి సాధించుకున్న పరిశ్రమ కాబట్టి దాన్ని ప్రైవేటీకరించడానికి వీలు లేదని అందరూ చెబుతున్నారు. అది సంక్షోభంలో కొనసాగుతున్నటువంటి సమస్య. దాన్ని అమ్మేయలేదు, అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. దానికి కాంగ్రెస్ కార్మికులు పోరాటం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది పరిస్థితి ఒకటి. రెండవది, ఏ సమస్య అయినా సరే చట్టసభలోకి వెళ్ళి గళమెత్తండి, నిలదీయండి. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఆ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. శాసనసభలో మెజారిటీ ఉండి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఏనాడు నిలదీసినటువంటి ఘటన లేదు. ఈరోజు అధికారం పోయిన తర్వాత పోయి శాసనసభలో మాట్లాడండి, అలాగే లోక్సభలో మాట్లాడండి,
లోక్సభ సభ్యులు ఉన్నారు కదా, రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తున్నది వైఎస్ఆర్సిపి వాళ్లే కదా. రాజ్యసభలో గళమెత్తండి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి, ఎండగట్టండి, ఎవరొద్దన్నారు, ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే కదా. ఆ పని చేయకుండా కేవలం బయట కూర్చొని ఏదో విమర్శలు చేస్తున్నా చేయడం కోసం చేస్తే, మాట్లాడడం కోసం మాట్లాడితే ప్రజలు వాటిని సీరియస్గా తీసుకోరు, విశ్వసించరు. ఒకటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిలో మెజారిటీ ఉన్నారు, శాసనమండలికి వెళ్తున్నారు కదా, చర్చలు జరుగుతున్నాయి కదా, 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు ఎక్కడున్నాయో చెప్పండి అని బొత్స సత్యనారాయణ గారు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు, మీరు రండి మీకు పత్రాలని చూపిస్తామని సవాల్ చేశారు. ఈయన ఒక కమిటీ వేయమన్నాడు, ఏదో ఒకటి చర్చ జరుగుతున్నది కదా అక్కడ. మరి అదే అలాంటి చర్చే శాసనసభలో కూడా చేయొచ్చు కదా. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ వ్యక్తికి అన్ని ఆధారాలు అన్ని విషయాలు వారికి తెలుసు కదా. ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత అప్పులు ఉండేది, మరి 10.5 లక్షలు లేవు, 7 లక్షలు లోపే ఉన్నాయని బయట చెప్పడం ఎందుకు, మిగిలిన 3 లక్షల అప్పులు ఎక్కడున్నాయో చూపెట్టండి, సభకు తెలియజేయండి అని అడగచ్చు కదా. అవును, ఆర్థిక మంత్రి చెప్పాడు శాసనమండలిలో, శాసనమండలి శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు అడిగితే ఆయన సమాధానం చెప్పాడు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాల్లో కాగుకు తెలియజేసినటువంటి ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్ల రూపంలో తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పులు ఉన్నాయి, తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటివో, హామీలు ఇవ్వకుండా దొంగచాటం తీసుకొచ్చినటువంటి అప్పులను అసలు బడ్జెట్ శాసనసభ కన్ను కప్పి తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి, పత్రాలు చూపెడతాం రండి అని అంటున్నారు, సవాల్ చేశారు. వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు, బయట బయట కొంతమంది పత్రికల వాళ్ళను టీవీ వాళ్ళను వాళ్ళను ముందుకు కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు శాసనసభలోకి వెళ్ళలేకపోతున్నాడు, పులివెందులను ఎవరు రిప్రజెంట్ చేయాలి, లేకపోతే 40% ప్రజలు ఓటిచ్చిన వాళ్ళని ఎవరు రిప్రజెంట్ చేయాలి, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే శాసనసభకి వెళ్ళాలి, శాసన మండలికి వెళ్తున్నారు కదా, చర్చ జరుగుతున్నది కదా. రైట్, ఇంకొక ప్రశ్న ఉంది లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అదొక పాయింట్. ఎందుకంటే సరే వాళ్ళు చెప్పారు ఆయన శాసనసభకి ఎందుకు రావట్లేదు ఏంటి అనే దానికి, ఎందుకంటే ప్రతి చర్చలో ఇదే ప్రశ్నతోటి ముగిసిపోతుంది కానీ. ఎస్ ఎస్, ఇంకొకటి మీరు ఇంకొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా గుర్తింపిస్తే వస్తాను. అది వదిలేద్దాం సార్, అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దాం కాసేపు, అది పక్కన పెట్టేస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది మాత్రమే కాదు, 40% ఓటిచ్చిన వాళ్ళు ఆయన బయట ఉంటారంటే గౌరవిస్తారా? ఎస్ ఎస్, గౌరవించాలా? ఇది ఈ విషయాన్ని కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు ఏవో చెప్తూ ఉంటాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళే ఈ నిజాలనే చెప్పాలి కాబట్టి. మధ్య అనేటువంటి సమస్య ఉండదు ఇక్కడ, మధ్య అనే సమస్య, న్యూట్రల్ అనే సమస్యకు అర్థం లేదండి, తప్పును తప్పుగా చెప్పడమే. ఎగ్జాక్ట్లీ అదే సార్ ఎన్నుకున్న మార్గం. ఇంకొక పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీలు, దీని మీద కూడా మేము 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటిని అమ్మేయడం అనేది చంద్రబాబు సృష్టించేటువంటి సంపద, అంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు కూడా అమ్మేస్తున్నారా? అసలు 17 కాలేజీలు ఉన్నాయా? మెడికల్ కాలేజీలు అనే మాటకే నేను వ్యతిరేకం. వైద్య విద్యను ప్రైవేటీకరించకూడదని పోరాటాలు చేసినటువంటి విద్యార్థి నాయకుడిగా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో అలుపెరగని పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని, సిద్ధార్థ అకాడమీ వాళ్ళు నిర్వహించే కాలేజీని కూడా స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం అని డిమాండ్ చేసిన వాడిని, ఈరోజు వైద్య విద్యను ప్రైవేటీకరిస్తానంటే అంగీకరించే వాడిని కాదు నేను. కానీ అలాగే 17 కాలేజీలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడున్నాయి ఆ కాలేజీలు, ఏ స్థితిలో ఉన్నాయని అడుగుతున్నా. పునాదుల స్థాయిలో ఉన్నాయా,
20% 30% ఉన్నాయా? అక్కడ అధ్యాపకులు ఉన్నారా? భవనాలు ఉన్నాయా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా? అడ్మిషన్ ఇవ్వాలా వాటికి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కడ ఒక ప్రకటన కూడా రాలేదు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజ్లు ఉన్నాయన్నటువంటి ఆ సర్టిఫికేషన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రకటన కానీ ఇప్పటిదాకా రాలేదు కదా. ఒక్క 3 కాలేజీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 17 కాలేజీలకు చూపెట్టండి, ఎవరైనా చూపెట్టండి నాకు అధికారికంగా. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ మెడికల్ కార్పొరేషన్ ఇచ్చేసిందని కమిషను అంటే ఇవన్నీ కూడా నిరాకరించమనింది. ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి చెబితే అది శాసనం కాదు. పోదానండి మీ బీఆర్కే ఛానల్ వాళ్ళే రండి, టీడీపీ వాళ్ళని వైఎస్ఆర్సిపి వాళ్ళని తీసుకురండి. 17 కాలేజీలు ప్రతిపాదన ఉండేటువంటి ఇప్పుడు ఇన్ని పాయింట్లు తీసుకొచ్చాము, ఇన్ని పాయింట్లలోని వాస్తవాలు ఏంటనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు, అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, వాళ్ళ విమర్శలు ఏంటనేది వైసీపీ వారు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించో లేదంటే ఈ పోర్ట్లు అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు ఇవన్నీ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాత్రమే చెప్తోంది అనడం, అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. బాలగురుస్వామి గారు, అంటే కంపెనీలు వస్తున్నాయి అన్నారు, మేము తీసుకొచ్చిన కంపెనీలే కాబట్టి వీళ్ళ క్రెడిట్ వేసుకుంటున్నారు అన్నారు. దీంట్లో ఏ కంపెనీలు అంటే సరే రిలయన్స్ కానీ అదానీ కానీ నేను వీళ్ళిద్దరిని కన్సిడర్ చెయ్యను, మీ కూటమి ప్రభుత్వమే వీళ్ళని తీసుకొస్తోంది అని, ఎందుకంటే వాళ్ళ అవసరాల నిమిత్తం ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి క్రెడిట్ మీ ఒక్కళ్ళకే కాదు, గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు వచ్చారు. టీసీఎస్ తర్వాత లులు 1-3 చోట్ల పెడతానంటున్నారు, తర్వాత కొరియన్ కంపెనీ ఒకటి ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించింది ఒకటి, అలాగే పవర్ సెక్టార్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా, అలాగే టెస్లా ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటిది ప్రతిపాదన అనేది వెళ్ళింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేది తెలుస్తోంది. అట్ ద సేమ్ టైమ్ అమరావతిలో గ్రీన్ కారిడార్ ఫర్ కార్పొరేట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇవి అబద్ధాలా నిజాలా మీరు క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం నిజం అది. ఎందుకనంటే ఒక్కసారి గడిచిన 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కాలేజీ స్టూడెంట్ లాగా ఫైల్ పట్టుకొని ప్రపంచ దేశాల చుట్టూ తిరిగి కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు డెవలప్ చేశారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి చూడండి, హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది అని అంటే ఎవరు వచ్చినా, అది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా, టీఆర్ఎస్ వచ్చినా, మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా దాని పునాదులు డెవలప్మెంట్ కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి గంటా పదంగా చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వేలలాగా దావోస్ వెళ్ళడానికి ఏడించి స్పెషల్ ఫ్లైట్ ఎక్కేసి అది ఎక్కడో లండన్ లో దిగి అది రూట్ మార్చి ఇంకొక చోటుకి వెళ్ళి ఆ తర్వాత దావోస్ లేకెళ్ళి వీళ్ళేదో షో చేసి ఎంఓయూలు చేస్తున్నాం అని చెప్పేసి పాపం ఆయన ఎవరో ఉన్నారు, ఆయన కోడిగుడ్డు మంత్రిగా చేసిన ఆయన, వాళ్ళలాగా చెప్పడం మాకు చేత కాదు. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం, నిజాన్ని అబద్ధంలాగా, అబద్ధాన్ని ఇంకా అబద్ధంలాగా ఏదో చూపించడం అనేది వీళ్ళకి మాత్రమే చెల్లింది, వీళ్ళకి మాత్రమే చేతయింది తప్పితే మేము అలాంటి మాటలు ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా మా పార్టీ అధినేత కావచ్చు మాకు కావచ్చు ఎక్కడ కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు మేము తెచ్చాము, మేము తెచ్చిన పరిశ్రమలో ఈరోజు వాళ్ళు ఏదో కార్డు వేసుకొని చూపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి మీ ప్రభుత్వంలో మీరు ఎన్ని ఎంఓయూలు చేశారు, ఏ కంపెనీలతో మీరు ఎంఓయూలు చేశారు, అవి తీసుకొచ్చేసి ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చి ఇవిగో చూడండి పలానా డేట్ లో మేము పలానా కంపెనీతో ఎంఓయూ చేసుకున్నాము, అదే ఈరోజు మీరు చూపిస్తున్నారు, ఇది మేము తెచ్చిన ప్రొడక్ట్ మీద మీరు ముద్ర వేసుకున్నారని చెప్పి ఒకసారి చూపించమనండి.
జనాలందరూ కూడా చూస్తారు కదా. ఇంకొక ఇంకొక ప్రశ్న, ఇంకొక ప్రశ్న దీంట్లోనే మీకు చెప్పాల్సింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 266,000 మంది ఉద్యోగాలు మీరు పీకేశారు, అంటే వాలంటీర్ల ఉద్యోగాలు మొత్తం మీరు పీకేశారు అన్నటువంటి ఆరోపణ చేశారు. నిజంగా పీకేశారా? ఉద్యోగాలు అని చెప్పే వాళ్ళ కన్నా కొంచెం ఉండాలి, వినే వాళ్ళ కన్నా ఉండాలి. ఎందుకని అంటే వాళ్ళ విజయసాయి రెడ్డి చెప్పాడు, మన కార్యకర్తలకి మన పార్టీ గెలవడం కోసం గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు కావాలేనంటే ఈ రోజు ప్రెసెంట్ నా దగ్గర విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ లేదు, మీకు కావాలంటే నెక్స్ట్ డిబేట్ లైన్ మీకు చూపిస్తాను. విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు టెక్కల్లో బాబు, ఇంకొక ఆయన, ఆయన కూడా చెప్పాడు ఎలక్షన్ ముందు, మీరందరు రాజీనామా చేయండి, మేము వచ్చిన ఉద్యోగాలు మీరు రాజీనామా చేయండి, మేము వచ్చిన తర్వాత మళ్ళా మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీరు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయకపోతే మీకు మళ్ళా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు భయపెట్టి మెడ మీద కత్తి పెట్టి వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించింది నిజం కదా? మీరు ఇచ్చిన ఉద్యోగాలకి ఎక్కడైనా కూడా చట్టబద్ధత ఉందా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, మీరు మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి ఎక్కడైనా చట్టబద్ధత ఉందా? ఏ ప్రాతిపదికన మీరు 265,000 ఉద్యోగాలు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన మీద మీరు వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించారు? ఈ రోజు మళ్ళా మీరు 265,000 మందికి ఉద్యోగాలు పోయాయని చెప్పి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి నేను మీరు బీఆర్కే న్యూస్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఏం మాట్లాడతారు? కొంచెం ఆలోచన జ్ఞానం అనేది లేకుండా మాట్లాడేస్తే సరిపోతుందా? ఇప్పుడు మీరు సచివాలయ ఉద్యోగాలు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలు మేము ఒక్కటైనా తీసేసామా? అదే అదే వారి నుంచి తెలుసుకుందాం. రాష్ట్రంలో 200,000 మందికి పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలి, వాలంటీర్లు ఉంటేనే మేము ప్రతి ఇంటికి తిరిగి. మనకి సమయం తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది, మాట్లాడారు కానీ మేము ఒక్క వాలంటీర్ లేకుండా బాలగురు ఉద్యోగస్తులు ప్రతి క్లోజ్ చేయాలి కాబట్టి వారి దగ్గర సమాధానం తీసుకుందాం. బాలగురు స్వామి గారు ప్లీజ్ హోల్డ్ లో ఉండండి. గవర్నమెంట్ ద్వారా ఇవ్వని ఉద్యోగాల్ని సమాధానం తీసుకుందాం. బాలగురు స్వామి గారు, బాలగురు స్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటే చెప్పండి, కంక్లూడింగ్, ఇంకా క్లోజ్ చేస్తున్నాం డిబేట్ కాబట్టి. వాలంటీర్ ఉద్యోగాలు తీసేసింది కూటమి ప్రభుత్వమా లేదంటే మీ ప్రభుత్వం దిగిపోయి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే నెల వరకు మాత్రమే, మే 31వ తారీఖు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కూడా దానికి సంబంధించి ఉన్నాయి, వాళ్ళకి ఆ రోజుతో కాంట్రాక్ట్ అనేది అయిపోయింది, అంటే మే 31తోటే వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు అయిపోయింది మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వాస్తవమా కాదా? కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తాము, 10,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ మాటని తుంగలో తొక్కి దాన్ని విస్మరించి దాన్ని ఇప్పటి వరకు దాన్ని అమలు జరపకపోవడం మాట మా వాస్తవం. ఇక ఏది ఇక్కడ 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేశానో చెప్పడం మర్చిపోయి, తను ఏం చేస్తున్నానో చెప్పడం మర్చిపోయి, ఇప్పటి వరకు 5 నెలల కాలంలో తను చేసిన పనులు ఏంటో చెప్పడం మర్చిపోయి, ఏ ప్రశ్నన్నా ప్రజలు లేవనెత్తనివ్వండి, ఏ ఎక్కడి నుంచన్నా ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించనివ్వండి, వాళ్ళు చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, గత ప్రభుత్వం ఇది చేసింది. నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీరు చెప్పే సమాధానం ఒకటి. గత ప్రభుత్వం మీద మాట్లాడటం తప్పితే నేను అడిగిన ప్రశ్న ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి, ఎందుకంటే క్లోజింగ్ కామెంట్ స్ట్రైట్ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. వీళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పరు పవన్ గారు, రైట్? ఎనీవే అడిగిన వాటికి సమాధానం చెప్పరు. ఎందుకంటే మేము పదివేలు ఇస్తామన్న మాట వాస్తవమే చెప్పాము, మిమ్మల్ని ఎవడో రాజీనామా చేయించమన్నాడు, రాజీనామా మీరు ఎందుకు చేయించారు? మీరు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి రాజీనామా చేయించి మీరు ఇప్పుడు 10,000 ఇస్తామన్నారు. గత ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడుతుంటారు.
మీ మాట మీరు నిలబెట్టుకోండి అయ్యా అంటే గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం అది చేసిందని చెప్తున్నారు. అంటే మీరేం చెయ్యాలనేది చేత కాదనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పేదంతా నేను ఏకీపిస్తాను, నేను కాదనట్లేదు. అసలు మిమ్మల్ని రాజీనామా చేయించమని చెప్పింది ఎవరు? మీరు మీరు ఇచ్చిన ఉద్యోగాల్ని మీరు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయించారు. 5,000 రూపాయలు ఇచ్చేసి మీరు వాళ్ళ చేత గుడ్డు చాకరి చేయించుకొని లాస్ట్ లో వాళ్ళ చేత రాజీనామా చేయించారు. రైట్, ఐ థింక్ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారని భావించాలి. ఎస్ ఎస్ బాలగురుస్వామి గారు, ఎనీవే థ్యాంక్ యూ. మొత్తానికి అధికార విపక్షాలకు సంబంధించి సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు ఇవన్నీ అయితే ప్రజలకి కొన్ని కొన్ని నిజాలు చెప్పాలి. 17 మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు, లేదంటే స్టీల్ ప్లాంట్ అమ్మేశారు అన్నటువంటిది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. అట్లీస్ట్ పెద్దలు అలాంటి మాట మాట్లాడే ముందు మీడియాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఒకసారి వెళ్ళింది అంటే అది ప్రజల్లో చాలా అలజడిని తీసుకొచ్చేటువంటి అంశం. సో ఇలాంటి అబద్ధాలు అయితే మాత్రం బీఆర్కే న్యూస్ ఎప్పటికీ కూడా ఎంటర్టైన్ చేయదు, వాస్తవాన్నే ప్రజల ముందు ఉంచుతుంది. అంతే తప్ప ఒకళ్ళకి కొమ్ము కాస్తూ ఒకళ్ళని తక్కువ చేస్తూ చేసేటువంటి పని ఎప్పుడు మా న్యూస్ ఛానల్ చేయదు. ఇది బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్, తెలుగు ఒడిసా.